టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంపేట్ మేయర్ చిగ్రింత పాజత నరసింహారెడ్డి బడంపేట పరిధిలోని మున్సిపల్ గ్రౌండ్ లో వాకర్స్ ని కలిసి కాంగ్రెస్ పార్టీ చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. మే 13న జరిగే పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని నానుడి, కానీ ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం మనము. మరి ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క సిరిపురం యాదయ్య ప్లేగ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్తో పాటు చర్చించడం జరిగింది. వాకింగ్ చేస్తూ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎలక్షన్లలో డాక్టర్ రంజిత్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మరి ఈ యొక్క ప్లేగ్రౌండ్లో ఉన్నటువంటి వాకౌట్ చేయడం కానివ్వండి, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, క్రికెట్కి సపరేట్గా ఒక ప్లేస్ అరేంజ్ చేయడం కానివ్వండి, వీటన్నింటిని కూడా మేము పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ చేయడానికి వీలుండేటట్టు చేసుకుంటున్నాము. మరి వీళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటా యాక్టివిటీస్కి నన్ను ప్రోత్సహించారు. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయినటువంటి రంజిత్ రెడ్డి అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి, మన ఎంపీ ఫండ్స్ నుంచి అన్ని వర్క్స్ కూడా చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకా ఎస్ఎన్డీపీ వర్కులు కూడా చాలా వరకు అయిపోయినాయి, ఇంకొక 10 or 20% పెండింగ్ ఉన్నాయి, అవి కూడా మొత్తం 100% చేయిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.